అధికార వికేంద్రీకరణ జరిగితే రాయలసీమ లాంటి ఎన్నో దశాబ్దాలుగా వెనకబడ్డ ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి లేక వస్తాయి దాని ద్వారా ఇక్కడ ప్రజలుగానే కొంతవరకు బాగుపడే అవకాశం ఉంటుంది నమ్ముకున్న ఊర్లను కుటుంబ సభ్యులను కూడా ఊర్లలోనే లేకపోతే ఉన్న ఊళ్ళని కానీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఏ హైదరాబాదు బెంగళూరు ఫుట్పాత్ల మీదనో లేకపోతే వాచ్ మీద కానీ కూలీలుగా చేరకుండా కనీసం ఉన్న దగ్గరే ఉండి వాళ్ళ ఊర్లలో వాళ్ళ బ్రతుకులైనా బ్రతకగలుగుతారు అని చాలాసార్లు నాలంటోళ్ళు నెత్తినోరు కొట్టుకొని అలా జరగాలి అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల్లో అమరావతిలోనే ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ లాంటిది డెవలప్ చేసే ప్రాజెక్ట్ కనుక ముందుకు తీసుకెళ్తే ఇలా ఇక్కడ రాయలసీమ లేకుంటే ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాలు ఇంకా కొన్ని దశాబ్దాల పాటు వెనకబడ్డ ప్రాంతాలుగానే ఉంటాయి కాబట్టి అమరావతిని కోర్ క్యాపిటల్గానే ఉంచేసి అభివృద్ధి అనేది మొత్తం వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నీళ్ళలోగానే వాటా వీలైనంత ఎక్కువ రాయలసీమకి ఇస్తే దాని ద్వారా కోస్తాంధ్రతో కానీ రాయలసీమ సరి సమానమై వచ్చేంతవరకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని నాలాంటి వాళ్ళు చాలాసార్లు చెబితే వ్యతిరేకించే వాళ్లకు ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న ప్లేస్ కూడా ఒక సాక్ష్యమే ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న ప్లేస్ ఒక చెట్లు లేకపోతే ఇదంతా కూడా ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కన్ను చూపు ఈ ఈ ప్రదేశాలు ఈ ఈ క ఈ కనుచూపు మేరలో ఇవన్నీకనే ప్రదేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకప్పుడు పుష్కలంగా బావులలో నీళ్ళుండి వరి పంట పండించి వీటిని నమ్ము కొన్ని వేల కాదు కొన్ని లక్షల ఎకరాలు ఇటువంటివి ఇది ఈ ప్రాంతమే కాదు ఈ రాయలసీమలో వచ్చి ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది పరిస్థితి నమ్ముకొని ఎన్ని వేల కుటుంబాలు ఉండేటివో ఇప్పుడు ఇదేమి దొరుకు ఇక్కడ నుంచి టాక్స్ ఎగరేసామంటే ఊర్లో పడుతుంది ఊర్లలో పడుతుంది ఇట్లా ఇటువంటి ప్రదేశాలు ఇటువంటి పొలాలు ఇవన్నీ కనుక కంప చెట్లు మలిసిపోయి ఇవన్నీ చేసి నీళ్లు లేక నీళ్లు పడక అలాగని సాగునీటి ప్రాజెక్టులు లేక ప్రభుత్వాలు ప్రోత్సాహం లేక ఉన్న ఊర్లలో కానీ మొండికోడలు అయిపోయి ఉన్న ఇల్లు కానీ పడిపోయి ఎక్కడికి పోయి కూలి పని చేసుకొని వెళ్ళిపోతున్నారు వందల కుటుంబాలు ఉండేవి పది ఇరవై కుటుంబాలు కానీ వచ్చిన పరిస్థితులు మరి ఇవన్నీ పోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కదా అని డిమాండ్ చేస్తే మాత్రం ఇదేంటో విచిత్రం అర్థం కాదు ఎకరా ఒక యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకొని పది పర్సెంట్ పెంచుకుంటూ పోయి ఆ తర్వాత పది సంవత్సరాల్లో ఎకరా పది కోట్ల వరకు కనుక సంపాదించుకునే రైతుల కోసము రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు సొక్కాలు జించుకొని అక్కడ పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తారు చూపుడు వేలు చూపించుకుంటూ కానీ కానీ ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఏ పది ఇరవై ఎకరాల వరకు ఎంత ఎంత సాగు చేసి లేకుంటే ఎంత ఇక్కడ ఉన్న రైతులు మొత్తం నానా ఇబ్బందులు పడి పంటలు పెట్టినా కనీసం నష్టం పది పదిహేను వేలు వచ్చినా కనుక ఈ పదేండ్లైనా కనుక లక్ష రూపాయల నష్టం వస్తుందిలే ఉన్న ఊరినే నమ్ముకొని ఉందామని ఆలోచించే రైతుల పక్షాన మాత్రం లాభం కాదు ప్రతి పంటకి పదివేల రూపాయలు నష్టం వచ్చినా పది పంటలు పది సంవత్సరాల్లో పెట్టినా లక్ష రూపాయలు అవుతుందిలే నష్టం అనేది అప్పు అనేది కాబట్టి ఉన్న ఊరినే నమ్ముకొని ఉండొచ్చు అని ఇక్కడే ఉన్న రైతులు కొన్ని వేల మంది లక్షల మంది ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతుంటే వీళ్ళ తరపున మాత్రం ఎవరు కనీసం గొంతెత్తరు ఇదేం విచిత్రం అర్థం కాదు అక్కడ మొత్తము రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర లేకపోతే ఎకరాల కోట్ల కోట్లకు డబ్బులు తీసుకునే రైతులే గుర్తొస్తారు కానీ ఇలా అన్యాయం అయిపోతున్న కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి రైతులు మాత్రం గుర్తుకురారు అంతే ఎందుకనంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే ఎక్కడైతే డబ్బులు ఉంటాయో వాళ్ళకే కాదు ఓవరాల్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది ఆ డబ్బులు ఈ నాయకులకు కానీ సహాయం చేస్తారు కాబట్టి వాళ్ళ తరపున గొంతెత్తుతారు ఇట్లాంటి పేదల తరపున ఇట్లాంటి వెనకబడ్డ ప్రాంతాల తరపున ఎందుకు గొంతెత్తుతారు అంత పెద్ద మాది నాయకత్వము మేము తోపులు చుడుంకలం అని చించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి అందరూ అటువంటి వాళ్ళు ఎవడైనా డిమాండ్ చేశాడా అరే శ్రీశైలంలో కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన వాటరు చెన్నైకి తాగు జలాలకు పొంగ మిగిలిన వాటరు మొత్తం రాయలసీమని వాడుకోమని చెప్పేద్దాం ఈ సమాచారం ఎందుకనంటే నాగార్జున సాగర్లో పులి చింతలో కావలసిన వాటర్ ఉంది కదా మరి శ్రీశైలంలో ఏపీ కేటాయించిన వాటర్ రాయలసీమకి ఇచ్చేస్తే కనీసం సహజ న్యాయసూత్రాలనైనా పాటించినట్లయితుంది చాలా వేల లక్షల ఎకరాలకు రాయలసీమలో నీళ్ళకన్నా కొన్ని పొలాలకు ఇచ్చినట్లన్న అవుతుంది అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే నాయకుడు ఎవడైనా ఉన్నాడా ధైర్యంగా చెప్పగలిగే ఆయన మిన్న ప్రభుత్వంలో పెద్దలు కానీ లేకపోతే రాజ ప్రతిపక్షాల రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కనుక ఉన్నారంత ధైర్యంగా చెప్పేవాడు అది చెప్పడు ఎందుకనంటే వీళ్ళ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ పార్టీలకు ఉండవు కదా ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి అంటే ఎక్కడైతే కోట్ల కోట్ల భూముల ధరలు పగులుత పలుకుతుంటాయో ఆ రైతుల కోసం మాత్రమే కొట్లాడుతారు ఇంకా విచిత్రమేంది అని అంటే ఇప్పటికేమైనా మొత్తం మీద మేము చ ఎన్నిసార్లు చెప్పినా కానీ విత్ ప్రాక్టికల్ మైండ్ సెట్తో చెబుతూ ఉంటాం అభి అది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి పచ్చగా పొలాలు ఇట్లా అయిపోయినాయనే బాధ కొన్ని వందల వేల కుటుంబాలు పదులు ఇరవైలకు వేలకు వచ్చినాయనే బాధతోటే కాకుండా ఇప్పటికే అమరావతి మీద ఖర్చు పెట్టాలి అని చెప్పి విదేశీ బ్యాంకులతోటి పబ్లిక్ ఇష్యూ పోయి గత ప్రభుత్వము కొన్ని వేల కోట్లు తెచ్చిపెట్టింది కదా ఆ వేల కోట్లలో మొత్తం మీద అక్కడ ఎంత ఖర్చు పెట్టింది ఇప్పుడు ఎంత డెవలప్ అయింది ఇదంతా గత ప్రభుత్వము చెప్పలేదు ఇప్పటి ప్రభుత్వమే కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి ఎవరికేందో తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది ఏంటి అని మరి అక్కడ ఎకరా పది కోట్ల వరకు పది సంవత్సరాలు తీసుకోబోయే కెపాసిటీ ఉన్న రైతుల కోసము గొంతుచించుకునే వాళ్ళు అక్కడే అభివృద్ధి జరగాలి మూడు పంటలు పండే భూములనే రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వాడుకోవాలి వాళ్ళే త్యాగం చేసిన రైతులుగా కీర్తించే వీలకు మరి ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఇలానే ఉండిపోయి బక చికిన కడుపులతో కొట్టుకుంటున్న వీళ్ళు మాత్రం కనపరారు గొప్ప నాయకులు రా బాబు